ಏಟಂದ್ರೆ ನಾನು ಓದೋ ಅಲವಾಟು ಆಯ್ತು ಯಾರ್ತ కెమెరాలు పెట్టిన అతను అడగలేదు అడగలేండి అయ్యా మాట్లాడుతున్న విషయాలు తెలుస్తాయి మీరేమో కెమెరాలు గేట్ వచ్చేసింది కుమారుడి పెళ్లికి స్వామివారికి ప్రథమ ఆహ్వానాన్ని ఇవ్వడం కోసం రావడం జరిగింది. ఇంటి దేవుడిగా ఆయనకు నమస్కారము. ముందు పిలుపు తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు పెట్టడం. నూతన పాలక ధర్మకర్తల మండలి ఏర్పాటైనట్టుగా వార్తలు చూస్తూ ఉన్నాం. కనీసం ఈ కొత్తగా ఏర్పడేటువంటిది ధర్మకర్తల మండలైనా భక్తుల సౌకర్యాలను పెంచడంలోనూ ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించే ప్రయత్నం చేయడం దిశగా వాళ్ళ ఆలోచనలు కొనసాగాలని నేను కోరుకుంటున్నా. ధరలు పెంచడమో లేకపోతే వసతి సౌకర్యానికి వందల నుంచి వేల రూపాయలకి పెంచడమో కాకుండా సామాన్య భక్తుడు కూడా నా దేవుణ్ణి చూసుకోవాలి అని వేసే ప్రతి అడుగుకి మనం తోడుగా నిలిచి ఆ దర్శనాన్ని ఎంత సులువుగా చేయించడానికి మన ప్రయత్నం చేయగలమో పాలక మండలి ఆ దిశగా ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక భక్తుడిగా నేను కోరుకునేది తిరుమల కొండకి ఏ క్షణంలో అడుగు పెట్టినా దర్శనం కావాలి. ఇదేదో వారం ముందో 10 రోజుల ముందో 4 రోజుల ముందో టికెట్ తీసుకుని ఆ టికెట్ ఉన్నప్పుడు మాత్రమే రావాలి అనుకునే విధంగా కాకుండా మెజారిటీ ముందుగా బుక్ చేసుకునే వాళ్ళకి వచ్చి ఇచ్చినా కాలినడకన వచ్చేటువంటి వాళ్ళు స్వామివారికి తన బాధని చెప్పుకోవాలని రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చేటువంటి భక్తులకు కూడా స్వామివారి దర్శనం సాధ్యమైనంత తక్కువ సమయమైనా సాధ్యమైనంత ఎక్కువ మందికి దర్శనం జరిగేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.